జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజులు పరిపాలన గురించి పేరేమంటారు? రివర్స్ టెండర్స్ అని మొదలు పెట్టి రాష్ట్రాన్ని రివర్స్కి తీసుకెళ్తాను అనుమానం. ఎందుకంటే ఎప్పుడు కానీ ఈ శుభసేన జరిగేటప్పుడు సానుకూల వైఖరి ఉండాలి, సానుకూల వైఖరితో ఏదైనా అభివృద్ధి చేయవచ్చు. ఆయన ఎత్తంగానే నెగిటివ్ వైఖరి మొదలుపెట్టాడు. ముందు భవనాన్ని కూల్చడం, తర్వాత కూల్చే కార్యక్రమాలు, నిలుపుదల కార్యక్రమాలు, ఇవి ఈ పోలవరం నిలపడం, అమరావతి నిలపడం, ప్రజాదాపానికి కూల్చడం, ఇవి నెగిటివ్. నువ్వు పాజిటివ్ యాక్టివ్ చేసుకుంటూ చేసుకుంటూ నెగిటివ్ని ఎక్స్పోజ్ చేసుకుంటా పోతే అది రాష్ట్రానికి అభివృద్ధి అవుతుంది, తప్పులు జరిగేది తెలిసిపోతుంది, దాని మీద పనిష్మెంట్ వస్తాయి. అంటే కాకుండా ఒక కచ్చపూరిత వైఖరి నడిపిస్తాం. రాజకీయాల్లో విభేదాలు ఉంటాయి, శత్రుత్వం ఉండదు, కానీ కచ్చ ఉంటుంది. ఇది రాజకీయాల సంబంధం లేదు. రాజకీయ ఇతర కచ్చ వల్ల తనుకు నష్టమే, రాజకీయ భవిష్యత్తు నష్టమే. ఇది ఒకవైపునేమో ఒక భ్రమలు కల్పించారు. వాళ్ళ నాన్నగారి పేరు చెప్పారు, 15 ఏళ్ళ పాటు పాదయాత్ర చేశారు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు, సంతోషమే. కానీ ఆచరణకు వచ్చేక్కడికి ఖర్చ మాత్రమే డామినేట్ చేస్తూ ఉంది, ప్రజా ఆకర్షణ తగ్గుతూ ఉంది. అది ఎప్పుడు వారికే నష్టం, అందులో యువకులు ఇంకా కొండలపాటి రాజకీయాలు ఉండవలసిన వాళ్ళు, తనకు నష్టం, రాష్ట్రానికి నష్టం. కొడెల ప్రసాద్ గురించి మీరు? కొడెల ప్రసాద్ గురించి నాకు బాగా తెలుసు. నరసరావుపేట ఏరియాలో టీడీపీ రాకముందు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసు వెంగళరెడ్డి లాంటి వాళ్ళు నియంతో పాలలేదు, ప్రజాసం ఉండేది కాదు. ఎవరిని వ్యతిరేకిస్తే రైలు పట్టా కింద సవాలు ఉండేవి. మరుసటి రోజు అంతటి నియంతో పద్ధతి నుంచి టీడీపీ వచ్చిన తర్వాత కోడెల సుప్రసాద్ డాక్టర్గా, ఫేమస్ డాక్టర్గా, మంచి సర్జన్గా రాజకీయాలకు వచ్చాడు. ధైర్యంగా నిలబడ్డాడు, 12 D&D కొట్టాడు. అందులో ఎప్పుడు తను భయపడేవాడు కాదు, ఈ పోరాటాలకి తగువులకి ఎక్కడ భయపడేవాడు కాదు. తను రాజకీయాలకు వచ్చిన తర్వాత అదే నడిపించాడు. అలాంటి వాడు ఆత్మహత్య చేసుకున్నాడంటే దీనికి రాజకీయ అవమానాలకు భరిస్తారు కానీ, రైతు రాజకీయ వైఫల్యాలు భరిస్తారు కానీ హ్యూమిలేషన్ ఒక ఇన్సల్ట్ అవమానం దాన్ని భరించడం సాధ్యం కాదు. అది అతనికి అవమానం ఎక్కువ చేశాను. నేను 20-30 కేసులు చూసా, ఒక్కటి కూడా ఉప్పు ఊరికాయ పంపించే కేసులు కావు. 10 లక్షలు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు పత్రించారు. ఫర్నిచర్ అన్నారు, ఫర్నిచర్ కూడా 10 లక్షల రూపాయలు పని ఉండేది ఫర్నిచర్ కాదు. అది దానికోసం ఇన్ని కేసులు పెట్టాల్సిన పని లేదు, 30 కేసులు పెట్టారు. దాంతో అతను ఒక అహం దెబ్బతింది, అహం దెబ్బతిన వల్ల అతను ఆ చర్య తీసుకున్నాడు. అవును, ఒకవేళ ఫైట్ చేయొచ్చు రాజకీయాలు ఉన్నప్పుడు, ఏదో వస్తే ఫైట్ చేయాలి. చిదంబరం జరిగిపోయి వస్తున్నాడు, అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 16 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, చనిపోయారా, ఫైట్ చేయాల్సిందే. కానీ ఆయన రాజకీయ వైఫల్యాలు కన్నా అవమానం ఎక్కువ గురయ్యాడు. అది ఒక విధంగా చెప్పాలంటే, ఒక మాట చెప్పాలంటే వ్యవస్థీకృత హత్య అయింది. ఆయనకి ఆయన హత్య చేసుకుంది కాదు, ఇది వ్యవస్థలో ఆయన కల్పించినటువంటి ఒత్తిళ్ళ వల్ల వ్యవస్థీకృత హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. అది అలాంటి వ్యవస్థీకృత హత్య వైపు రాజకీయ నాయకులు పోయేటువంటి పరిస్థితి కల్పించకూడదు. కల్పిస్తే ఏమవుతుందంటే తాడే మెండల్సి ఉంటే పామై కరుస్తుంది, అది ప్రమాదం. ఇప్పుడు ఒక రాజకీయ ఏపీ అని నమ్మకండి, జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల నైతికలు పడిపోయినాయి. రాష్ట్రాలకు వచ్చేకాడికి నియంతృత్వమైనటువంటి వైఖరి వచ్చేస్తూ ఉన్నాయి. దానిలో ఆంధ్రప్రదేశ్ కూడా కొత్త రాష్ట్రం అయినా సరే అందులో అంతకుముందర రాజకీయ వైషమ్యాలు లేదంటే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ, టీడీపీ ఉన్నప్పుడు కానీ, ఆ టీడీపీ ఓడిపోయినప్పుడు కానీ రాజకీయ వైషమ్యాలు ఉన్నాయి. కానీ ఆ రాజకీయ వైషమ్యాల్ని ఒక శత్రుత్వ వైఖరిగా మార్చేటువంటి పరిస్థితి వచ్చింది, ఇది కరెక్ట్ కాదు. ఇది రెండవది, వాళ్ళు తాను అనుకున్న వాళ్ళని చేర్చడం, మిగిలిన వాళ్ళని పంపించేయడం. సో అధికారులను కూడా, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా ఆ ప్రకారం ట్రీట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు సమాజానికి, ప్రభుత్వ యంత్రాంగానికి తీవ్ర నష్టం కల్పిస్తుంది. రాజధాని ప్రాంతం కూడా రాజధాని ప్రాంతం కూడా అంటే అమరావతి, అదే చెప్తాం కదా, అమరావతిని నిర్మూలన చేయడం అనేది అంటే దాదాపుగా అత్యంత విలువైన భూమి 30,000 ఎకరాలు సమీక్షించిన తర్వాత దాన్ని మొత్తం నిలపడం అంటే అర్థం ఆడు ఒక ఆ ప్రజానీకం మీద ఒక ఖర్చు సాధింపు తెలుసుకోవడం. ప్రజానీకం మీద ఖర్చు సాధించుకుంటే నాకేమో పెద్ద
రాష్ట్ర క్యాపిటల్ ఉంది ఖచ్చితంగా తెలుసుకుంటుంది. రాష్ట్ర క్యాపిటల్ని బ్రహ్మాన్ వినిపించడానికి ప్రయత్నిస్తాను, మొత్తం ఇదైపోతుంది. ఇప్పుడు చంద్రబాబు ప్రయత్నించాడు, తప్పులు ఉంటే ఎగ్గొట్టచ్చు, మంచిని కూడా చెడగొట్టాల్సిన అవసరం ఉంది. క్యాపిటల్ ఎంత మంచిది ఉంటే అంత మంచిదే క్యాపిటల్, దానికి నష్టం లేదు. ఆ విధంగా క్యాపిటల్ను ఆపడం అనేది ఒక నిరంకుశ వైఖరే కాకుండా ఒక జలసీ వైపు నుంచి వచ్చినటువంటి ఆలోచన, అది నష్టం చేస్తుంది. హైకోర్టు అంటే మొట్టమొదటి కూడా అవన్నీ ఒకే చోట ఉండక్కర్లేదు. క్యాపిటల్ ఒక చోటు ఉంటే హైకోర్టు బెంచ్ ఇంకో చోటు ఉండొచ్చు అనిపిస్తుంది అని మొట్టమొదటి అంటున్నాం మేము కూడా. ఒక హైదరాబాద్ మొత్తం ఒకే చోట కాన్సన్ట్రేషన్ వల్ల నష్టం వచ్చింది. ఆ విధంగా రేపు రాబోయే కొత్త రాష్ట్రంలో కూడా అన్నీ ఒకే కేంద్రీకరణ ఉండాలి మంచిగా అన్నారు. ఆ ప్రకారం చేసుకోవచ్చు, క్యాపిటల్ని బలపరుచుకుంటూ దీనికి అనుకూలమైన అంటే మర్చుకున్నా పక్క అభ్యర్థం రాక్కర్లేదు. కానీ ఈ మొత్తం అమరావతి క్యాపిటల్ ఉనికినే లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి, అక్కడే ప్రమాదం వచ్చింది. రాష్ట్ర అప్పులు ఉంది, దేశ అప్పులు ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. క్యాపిటల్కి పోలవరానికి మొత్తం డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి, కానీ వాళ్ళు ఇవ్వడం లేదు. ఈడికి వచ్చే కాడికి ఉన్న ఖజానా మొత్తం సాంఘిక సంక్షేమ కార్యక్రమం ఖాళీ అయిపోయింది. ఇట్లా ఉంటే పూర్తి అవుతుంది. ఇప్పుడు టంగుటూరి అంజయ్య గారు చేసినటువంటి పత్రం పునాది రాయి అది ఇంకా కొనసాగుతుంది చూడాలి. రాజశేఖర కొంచెం ప్రయత్నించాడు కానీ మెల్లపోయింది. ఇప్పుడు పోలవరం అనేది ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, అది ప్రాముఖ్యమైన ప్రాజెక్ట్, బహుళార్థక ప్రాజెక్ట్. దాన్ని ఆటంకం పెట్టడం ఏమంటే ఇది డిలే అన్ని రకాల ఇబ్బంది వస్తుంది. ఒక సంవత్సరం డిలే అయితే 10% ఎక్స్ప్రెషన్ వస్తుంది, 10% వేస్తే ఎంత అవుతుంది, దాదాపుగా 10,000 కోట్లు వస్తాయి. ఆ ప్రకారం 2 ఏళ్ళు పోతే 20,000 కోట్లు వస్తాయి. డిలే అయిన వల్ల ఏమవుతుంది, దాన్ని పారుదల పోతుంది. అందువల్ల ఇట్లాంటి ప్రాజెక్టులు నాశనం చేయడం కరెక్ట్ కాదు. దీని లోపల అవినీతి ఉందని అన్నారు, అవి ఎక్స్పోజ్ చేయి, రివర్స్ కొట్టడం కాదు, ఎక్స్పోజ్ చేసుకుంటూ రాజకీయాలు నడిపించుకుంటూ కట్టడాలు నడిపించండి, ప్రాజెక్ట్ నడిపించండి. అది ఆపడం ఏంటి, అప్పుడు రివర్స్ కొట్టడం ఏంటి, ఎప్పుడు వెనక్కి మళ్ళించకూడదు, ముందుకే పోవాలి. ఇసుక కూడా చాలా ఇప్పుడు ఇసుక మొత్తం మాఫియా ఉందని మొత్తం మార్చారు, 3 నెలలు ఆపారు, కొత్త పథకం పెట్టారు, 350 రూపాయలు ఎంతో టన్ను ఒక లారీ అన్నారు. ఇప్పుడు 10,000 రూపాయలు పోతుందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇసుక మాఫియాని మాఫియాస్ కంట్రోల్ చేయడం రాజకీయ విల్ పవర్ ఉండాలి. రాజకీయ విల్ పవర్ లేకుండా చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు కొత్త పాలసీ పెట్టాడు మనం అది ఫెయిల్ అయిపోతా ఉంది. దీనివల్ల ఏమవుతుంది, లక్షలాది మంది కార్మికులు ఉపాధి పోతూ ఉంది, కట్టడాలు ఆగిపోయినాయి, బిల్డింగ్లు ఆగిపోయినాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆగిపోయింది. దానివల్ల ఆర్థికంగా రాష్ట్ర నష్టం వస్తుంది. ఆ విధంగా రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి ఇంకా సంక్షోభంలో వెళ్ళిపోయింది, ఇది ప్రమాదం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 100 రోజులు ముగిశాయి. ఏదైనా యువకుడిగా ఉత్సాహవంతుడిగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు, ఎన్నికల హామీలను కూడా కొన్ని అమలు చేస్తూ ఉన్నాడు. అయితే కొన్ని కఠినంగా ఉంటున్నా, కొంతమందికి బాధ కలిగించే ఉన్నా, ఏదైనా రాజకీయాల్లో శాస్త్ర శత్రువులు మిత్రులు ఉండరు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మరింత ఆచితూచి అడుగులేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానాన్ని చొరగడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందులో ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా తుఫాన్లకి లేదా వరదలకి నిలయమైనటువంటిది, సముద్రాల తీరం ఉన్నటువంటి ప్రాంతం, అనేక ఆటుపోట్లు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రతి అడుగు కూడా ఆచూ చేస్తే బాగుంటుంది. తర్వాత కొంత ర్యాష్గా పోతున్నాడు అనే కొంత విమర్శలు కూడా ఉన్నా, కృష్ణా పరివాహక ప్రాంతంలో అందులో కృష్ణా ఒడ్డు మీద ఉన్నటువంటి భవనాలు తొలగించడం ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నా, కొంచెం దానిపైన కూడా నిదానంగా వివరిస్తే బాగుండేది. అంతేకాకుండా ఇవాళ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అన్నిటినీ తిరగదూడడం కాదు, మంచిని తీసుకుంటూ తర్వాత తప్పులుంటే దాన్ని సవరించడానికి ప్రయత్నం చేయడం అనేది ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ప్రజలు అట్లాగే ఉంటారు, యంత్రాంగం అట్లే ఉంటుంది, వ్యవస్థ అట్లే ఉంటుంది. కాబట్టి వ్యవస్థలో మార్పులు జరుగుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా యువకుడిగా
అలా తండ్రి కూడా బాగా మాకు పరిచయం, దగ్గరగా ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, మేము ఎమ్మెల్యేగా సిపిఐ పక్ష నాయకుడు ఉన్నాం కాబట్టి ఈయన కూడా ఆశీస్సు అడగలేసి తప్పనిసరిగా విజయవంతం అయితే మంచిది, భవిష్యత్తుకు బాటలు వేసుకుంటే బాగుంటుందని చెప్పి తెలియపరుస్తాం. ప్రధానంగా చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న దాదాపు ఒక ఇక్కడ ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాలు అక్కడ 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయన కూడా కొంచెం ఫ్రస్ట్రేషన్లో పోతున్నట్టు అనిపిస్తూ ఉంది, కొంచెం ఆచిచూచి అడుగులేస్తే మంచిది. ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చినారు ప్రజలు, అవకాశం ఆయన జార విడుచుకుంటే అప్పుడు ప్రజల నుంచి మార్పు వచ్చినప్పుడు తప్పనిసరిగా దానిపైన మనం ఎంత నిలదీసి అడిగినా బాగుంటుంది. కానీ ఏదైనా అక్కడ కానీ ఇక్కడ కానీ తొందరపాటు చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు ఇబ్బంది కలగకూడదని మాత్రమే అభిప్రాయపడతాను. అందుకనే విమర్శలు మంచి చేసినప్పుడు ప్రధాన ప్రతిపక్ష బాధ్యత ఏంటంటే మంచి చేసినప్పుడు మంచి అనాలి, చెడు చేస్తే తెలియపరచాలి తప్ప ప్రతిదానికి విమర్శించే ధోరణి పనికిరాదు, ప్రతిదానికి అడుగడుగున తప్పులు పట్టే ధోరణి కూడా మంచిది కాదని తెలియపరుస్తాం. మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు, మేము రేపు మా రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఉంది, దానిలో మాట్లాడతాం, తర్వాత మా సమావేశాల్లో చర్చించుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటాం. హై ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్య, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.